అది మహమ్మద్ కాసిం పై దాడికి నిరసనగా జిల్లా బార్ అసోసియేషన్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దుండగులు అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్మోహన్ మాట్లాడుతూ, కాసిం కార్యాలయ స్థలాన్ని అమ్మివేయకుంటే చంపేస్తామని ఖాన్ బ్రదర్స్ బెదిరించారన్నారు. ఎవరూ లేని సమయంలో తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. తక్షణమే ఖాన్ బ్రదర్స్ ను అరెస్ట్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అది మహమ్మద్ కాసిం గారు ఏదైతే బర్కత్పురాలో ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆయన ఆఫీస్లో నిన్న సాయంత్రం దుండగులు అర్షద్ కాదు ముజఫర్ అలాంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో బర్కత్పురా చెందిన వాళ్ళు వారి ఆఫీస్పై దాడి చేసి ఆయన హత్యాయత్నం చేయడం జరిగింది. తీవ్ర గాయాలే ఆయన హాస్పిటల్ పారు జరిగింది. ఇవాళ నిజామాబాద్ నగరంలో రౌడీజం మాఫియాయిజం ఇవాళ అధికార పార్టీ అనేది ఇవాళ మాఫియాయిజం ఇవాళ నడుస్తామని ఇవాళ న్యాయవాదులపై దాడులు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ దాడిని తక్షణమే అరికట్టాలని చెప్పి నగర పోలీసులను మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం. ఇవాళ ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం, రౌడీ షీటర్లు ఏవైతేనో ఇవాళ నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు విచారణ ప్రవర్తిస్తున్నా ఇవాళ పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుని లేదు. వారిని తక్షణం అరెస్ట్ చేయాలా. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం. న్యాయవాది భారతదేశం పక్షంగా వారి ఎవరు కూడా వారి బెయిల్ వేయకుండా మేము తీవ్ర చర్యలు తీసుకుంటామన్నాం. కానీ ప్రభుత్వం ఇవాళ చర్య తీసుకోవాలా, న్యాయవాదుల పట్ల రక్షణ చర్యలు తీసుకోవాలా, ఇవాళ ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్ సిపి గారు తక్షణ చర్యలు తీసుకొని నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు ఏదైతే వారిపై తక్షణ చర్యలు తీసుకొని ఇవాళ నిజామాబాద్ నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ న్యాయవాదులకై రక్షణ కరమైంది నిజామాబాద్ నగరంలో. కనుక ప్రత్యక్షమే పోలీస్ యంత్రాంగం ఇవాళ అధికార పార్టీ అండదండలు ఉన్న ఎవరు రౌడీ షీటర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలా. న్యాయవాదులకు సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. సీనియర్ న్యాయవాది